రాత్నం మీడియా ప్రేక్షకులకు స్వాగతం. 2019 ఏపీ ఎన్నికల్లో ఈ అరుదైన ఘనత సాధించింది మాత్రం జనసేనుడే. ఇక అసలు విషయానికి వెళ్తే 2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు హోరాహోరీగా పోటీ పడ్డాయండి. ఎవరు ఊహించిన విధంగా టీడీపీ 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం అభిమానుల ఆశలపై నీళ్లు జల్లారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పోటీ చేసిన రెండు స్థానంలో కూడా ఓడిపోవటం నిజంగా బాధ కలిగించే అంశం. కానీ ఓటమి తర్వాత ఆయన ఓటమి నుంచి 15 నిమిషాల్లో బయటకు వచ్చానని చెప్తున్నారు. కానీ కొంతమంది అభిమానులు ఇంకా ఆయన ఓటమిని జీర్ణించుకోలేక బయటికి రాలేకపోతున్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో విజయం సాధించారు అని చెప్పేసి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది. అలానే 2014 టీడీపీకి సపోర్ట్ ఇచ్చి అది గెలవటంలో కీలక పాత్ర పోషించింది. ఈసారి అటు సైకిల్ ఇటు ఫ్యాన్ ఈ రెండు స్పీడ్గా మంచి ఫామ్లో ఉన్నా కూడా జనసేన మాత్రం గట్టి పోటీనిచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తన సీట్లను అమ్ముకోకుండా అర్హులైన వారికి మాత్రమే సీట్లను కేటాయించారని, పక్క పార్టీలకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఆయన మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం, మద్య ప్రవాహం లేకుండా గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని చెప్పుకొస్తున్నారు. అంటే ఒక్క సీటు గెలిచినా కూడా అది గెలిపే కదా. మొత్తం మీద 22 లక్షల మంది తన వెనుక ఉన్నారని, 22 లక్షల మంది మార్పును కోరుకుంటున్నారని ఆయన గర్వపడుతున్నారు. అయితే ఇదే విషయాన్ని పల్లెటూరుల్లో గట్ల మీద కూర్చుని చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళు, ఇక రైలు ప్రయాణంలో మాట కలిపే సీనియర్ సిటిజన్స్ కూడా ఇదే విషయాన్ని చర్చించుకున్నట్టు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఏదేమైనా కూడా ఈ ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఇది కూడా కొసరేనండి. ఇక అసలు ముందుంది, అదేంటంటే ఆడుతూ పాడుతూ సరదాగా తిరిగే యూత్ను కూడా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ కలిగేలా చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో యువత మొత్తం రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారికే అని చెప్పేసి కొంతమంది ప్రజలైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కనుక ఇలాగే ఉంటే ఫ్యూచర్ ఆయనకి ఎంతో బాగుంటుందని, నిజంగానే ఏపీలో ఆయన అనుకున్నటువంటి మార్పును తీసుకొస్తారని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇక ఆయన సినిమాలు చేరు కాబట్టి, ఇక ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా మారిపోయారు కాబట్టి, ఇక రానున్న కాలంలో ఆయన వల్ల వచ్చే మార్పు ఎంత, ఇక ఆయన పోషించే పాత్ర ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ టాపిక్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే తప్పకుండా రాట్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.